पिता पुत्र पवित्रात्म नामुना आमेन। प्रिय सहोदरी सहोदरुलारा, ई नाटी मोदटी पट्टणंलो क्रीस्तु प्रभु शिष्युलु देवुनि आत्मचे नडिपिंपबडडं गुरिंची मनं विंटुन्नामु। वारी सొంత నిర్ణయాలు కాక ప్రార్థనలో దేవుడు వారిని ఏ ప్రదేశానికి వెళ్లి సువార్తను బోధించమని ప్రేరేపిస్తే వారు అక్కడకు వెళ్లి సువార్తను బోధించడం గురించి మనం వింటున్నాము। వారు వాని ఇష్టానుసారం ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే అది దేవుని పని, దేవుడు చెప్పినట్లు చేయడమే వారి కర్తవ్యము। దేవుని పని చేయేటప్పుడు ఎన్నో ఆటంకములు వస్తాయి। అందుకే క్రీస్తు ప్రభువు ఈ నాటి సువిశేషంలో పునీత యోహాను గారు రాసిన శుభవార్త 15వ అధ్యాయంలో లోకము మిమ్ము ద్వేషించినచ్చు, మీకంటే ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకొనుడు అని శిష్యులకు ముందుగానే తెలియజేశారు। ఇక్కడ లోకము అంటే బాహ్య ప్రపంచము అని కాదు, కానీ క్రీస్తు ప్రభుని విశ్వసించని వారు అని అర్థము। కావున క్రీస్తుని విశ్వసిస్తున్నందుకు, క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు వారు మనల్ని ద్వేషిస్తారు। అలా వారు మనల్ని ద్వేషించడం ద్వారా, హింసించడం ద్వారా కేవలం మనల్ని కాదు కానీ మనల్ని పంపిన క్రీస్తును, క్రీస్తును పంపిన తండ్రి దేవుని ద్వేషించిన వారవుతారు, హింసించిన వారవుతారు। కావున మనం క్రీస్తును అంగీకరించి క్రీస్తు సేవకులను గౌరవించుదాం। మన పాపకార్యాలు మానుకొని క్రీస్తును బాధించడం మానేద్దాం। ఫాతిమా మాత దర్శనమిచ్చినప్పుడు కోరిన విధముగా మీ పాపకార్యాల ద్వారా ఇప్పటికే క్రీస్తును చాలా బాధించారు, ఇక పాప జీవితం నుండి వైదొలగండి। మన జీవితాలను క్రీస్తు కొరకై మలుచుకుందాం।